ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमो आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्य च राहवे केतुवे नमः। नमस्ते अंडी, ऐम डॉक्टर लिंगेश्वर, एस्ट्रोलॉजी अंड न्यूमरोलॉजी। मकरंलो त्रिग्रह योगं, अदे विधंगा तदंतरं कुंभ प्रवेशं, कुंभंलोकि प्रवेशं, इवन्नी कूडा मूडु राशुलकु అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇవ్వబోతుంది, అదృష్టాన్ని ఇవ్వబోతున్నాయి ఈ గ్రహాలు. మనకు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని జరగని పనులు, త్రిగ్రహ యోగం అంటే మూడు గ్రహాలు ఒక ప్లేస్లో రావడం వల్ల కానీ, లేదా మూడు గ్రహాలని మూడు గ్రహాలు కలిపి వీక్షణ ద్వారా కానీ, అదేవిధంగా గోచారంలో శని శుక్రుల కలయిక కానీ, ఇవన్నీ త్రిగ్రాహి యోగం కింద వస్తుందని చెప్తుంది జ్యోతిష్యం. దాని మూలంగా మూడు రాశులకి కుబేర యోగాన్ని పొందే అవకాశం, ప్లస్ మీరు ఎంచుకున్న వృత్తి, ఉద్యోగం, లేకపోతే ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉన్నటువంటి పనులు, పెండింగ్ ఉన్నటువంటి కార్యక్రమాలు, అసలు మీ జీవిత లక్ష్యంగా ఉన్నటువంటి విషయాల్లో మీరు గెలుపు దిశగా ముందుకు వెళ్ళేటువంటి రోజులు రాబోతున్నాయి. దీన్ని ఎక్కువగా మూడు రాశులు ఎక్కువగా అనుభవిస్తారు ఆ యొక్క యోగాన్ని. వాళ్ళకి మాత్రమే అది పంచమాధిపత్యం కావచ్చు, భాగ్యాధిపత్యం కావచ్చు, రాజ్యాధిపత్యం అయ్యేటువంటి రాశులు కనుక వాటి ద్వారా వాళ్ళ గ్రహాలు ఎక్కువగా లబ్ధి చేకూరుతుంది. ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, చేసే పనుల్లో కావచ్చు బాగా కలిసి వస్తుంది. ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే, చాలామందికి నేను ఇలా ఉంటే బాగుంటుంది నా జీవితం, నేను ఏ తప్పు చేయలేదు, నేను ఎవరిని కించపరచలేదు, లేకపోతే నేను ఎవరిని నష్టపరచలేదు, అయినా నాకే ఎందుకు ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటున్నాయి, నేనే ఎందుకు సమస్యల్లో పడే అవకాశం ఉంటుంది, సో ఇలా చాలామంది బాధపడుతూ ఉంటారు. వాళ్ళలో ప్రహ్లాద రెడ్డి అని ఆయన మన నుంచి కలిశాడు. ఆయన ఉండేది వచ్చి ఇక్కడ మన కరీంనగర్లో ఉంటాడు ప్రహ్లాద రెడ్డి. తనకి సొంతం అంటే దగ్గరి బంధువు, ఏం చేద్దాం, బిజినెస్ చేద్దాం, కలిసి చేద్దాం అని చెప్పి వీళ్ళు రియల్ ఎస్టేట్లో కొంత క్యాపిటల్ పెట్టారు. పెట్టిన తర్వాత మొదట బాగానే జరిగింది, కొంత అమౌంట్లు కట్టేది, అగ్రిమెంట్లకు కొంత అమౌంట్ కట్టేది, నెక్స్ట్ వన్ మంత్కి ఇంకో పార్టీని చూసుకుని దాంట్లో ఎక్స్ట్రా పెట్టుకుని ఆ అవతల వ్యక్తికి ఇచ్చేయడము, సో ఇలా చేస్తూ వచ్చారు, బాగానే ఉంది. ఈ ప్రహ్లాద రెడ్డి పరిస్థితి ఏంటంటే, తనకున్నటువంటి బర్త్ నెంబర్ యొక్క యాక్టివిటీ ఏంటంటే, తను ఎవరికైతే డబ్బిస్తాడో తిరిగి రాదు, అది ఆల్రెడీ చాలాసార్లు చూశాడు. అయినా ఎప్పుడు కూడా ఒకసారి ఒకటి గుర్తుపెట్టుకోండి, తీవ్రమైనటువంటి సమస్యలు ఫేస్ చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న సక్సెస్లు ఎదురవుతాయి. అలా ఆయనకి ఒక ప్లాట్లో ఒక 2 లక్షలు, ఒక ప్లాట్లో 1.5 లక్ష, ఒక ప్లాట్లో ఇంకొక 1 లక్ష, అలా ఒక 5-6 లక్షలు వచ్చాయంట. 5-6 లక్షలు వచ్చాయి కదా అని చెప్పి ఆయన పొలాన్ని అంతా అమ్మేసి ఆ డబ్బు తీసుకువచ్చి రియల్ ఎస్టేట్లో పెట్టి ఎవరితో, వాళ్ళ బంధువుతో, సమీప బంధువుతో పెట్టి, తీరా ఆ పెట్టినప్పుడు రేషియో అనేది మార్చి, అంటే ఆయనకి బంధువుకి ఎక్కువ రేషియో పెట్టి ఇతను తక్కువ రేషియో పెట్టుకున్నాడు, మొహమాటం అనమాట, ఏం కాదులే కానీ అమ్ముతాం కదా, అమ్మి చేసుకుందాం కదా. తీరా అతను ఏం చేశాడు, ఒక స్థాయికి వచ్చిన తర్వాత పూర్తిగా తను సైడ్ చేసేసి మొత్తం అతన్ని మ్యానిపులేట్ చేసేసుకుని అతను కొంత సొంతంగా వ్యాపారం చేసుకోవడం స్టార్ట్ చేసేసి ఇతను కమిషన్ ఇవ్వకుండా ఇతని ప్రాపర్టీ అంతా మీ దాంట్లో పెడితే నీకు డబ్బులు మాత్రమే ఇస్తాను, నేను వడ్డీ గిట్ట అంతా నేను ఇవ్వలేను, నేను మాట్లాడుతూ నేను చేసుకుంటానని చెప్పి 10 మందిని కూడగలుపుకొని నిలువున మోసం చేశాడనమాట. అతను కన్యారాశిలో పుట్టాడు. ఎంత కన్యారాశిలో పుట్టిన వాళ్ళు చాలా మంచి వ్యక్తులు, ఒకరిది కావాలని కోరుకోరు, కావాలంటే ఇచ్చేయడానికి ఇష్టపడతారు. అయినా వీళ్ళకే ఎక్కువగా సమస్యలు, ఎందుకంటే ప్రహ్లాద రెడ్డి అనే పేర్లో వచ్చేటువంటి 21 అనే ఒక నెంబర్ రివర్స్ వ్యతిరేకం. ప్రహ్లాద అని మాత్రం కాదు, ప్రహ్లాద రెడ్డి అని సంతకం చేస్తాడు, ఇంటి పేరు కూడా పిఏ.
పీపీతో ప్రారంభించిన వాళ్ళు ఎవరైనా 100 మంది తీసుకోండి, 99 మంది లైఫ్ ఫెయిల్యూర్ అండి, 99 మంది లైఫ్ ఫెయిల్యూర్. సో అతనికి నేను చెప్పా, మీరు కన్యారాశిలో పుట్టారు, లగ్నంలో రాహు ఉన్నాడు, కానీ తృతీయ స్థానంలో శని భగవానుడు. తృతీయం నుంచి స్థానం దశ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మీరు మోసపోవడం, నష్టపోవడం, బాధపడడం పరిపాటి, దాన్ని భగవంతుడు కూడా మార్చలేడు. కానీ శాస్త్రం ఏం చెప్తుంది, దాన్ని మార్చను కానీ ఎక్కువగా ఫేస్ చేయొద్దు, ఎక్కువ నష్టపోకుండా చిన్న చిన్న నష్టంతోనే ముందుకెళ్ళిపో, ఈ పరిహారం చెయ్యి అని చెప్తుంది శాస్త్రం. ఆ పరిహారం చేసే దాంట్లోనే ఆయన పేర్లో కొద్దిగా సంఖ్యాబలం మార్పు చేసిచ్చి, ఆయన వాస్తు కూడా చాలా నెగిటివ్లో ఉన్నాడు, ఆ వాస్తులో ఉండకూడదు, వేరే వాస్తుకు వెళ్ళాలని చెప్పి హౌస్ డైరెక్షన్ మార్పించి, ఒక 2 రత్నాలు మెళ్ళో డారలాగా వేసుకోండి అని చెప్పి, ఒక టెంపుల్కి వెళ్ళాలని చెప్పి ఇవన్నీ చెప్పిన తర్వాత, తను తనకు తనుగా ఈరోజు అదే రియల్ ఎస్టేట్లో తన సూరపు బంధువుని దాటి దాదాపుగా 12 మంది ఎంప్లాయీస్ని పెట్టుకుని, మార్కెటింగ్ ఎంప్లాయీస్ని పెట్టుకుని ఈరోజు బ్రహ్మాండంగా బిజినెస్ చేస్తున్నాడు, బ్రహ్మాండంగా చేస్తున్నాడు. అంటే ఇది దాదాపు 3 ఇయర్స్ అవుతుంది, పాండమిక్ ముందండి జరిగింది. అంటే పేరు బలం చాలా అవసరం మనిషికి. కన్యారాశి మంచిదే, ఇప్పుడు త్రిగ్రహ యోగం కూడా కన్యారాశి వాళ్ళకి అల్టిమేట్ లైఫ్ ఇవ్వబోతుంది. డబ్బు పరంగా కానీ, వృత్తి పరంగా కానీ, సక్సెస్ కానీ సూపర్, నో డౌట్. కానీ పేర్లో రాంగ్ ఉంటే వర్కౌట్ కాదు అనడానికే ఈ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. కన్యారాశి వాళ్ళకి అదేవిధంగా, ధనస్సు రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి, కన్యా ధనస్సు కుంభరాశి వాళ్ళకి త్రిగ్రాహి యోగం 3 రాశులకి కనక వర్షం కురుస్తుంది అన్న ఆశ్చర్యం లేదు, బాగా జరుగుతుంది. అనుకున్నవి మీరు తప్పకుండా నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు ఒక జీవితంలో పెను మార్పులు సంభవించాలి అంటే ఖచ్చితంగా కొన్ని గ్రహాల కలయిక కానీ, కొన్ని గ్రహాల యొక్క స్థితిగతులు కానీ మారినప్పుడే జరుగుతాయి, ఊరికే జరగవు. ఏ రోజుకు ఆ రోజు, ఏ నెలకు ఆ నెల, ఎన్ని రోజులకు కొన్ని రోజులు, ఏ ప్లేస్మెంట్ ఎలా అనేది దాన్ని గోచారం అంటాం. కానీ జన్మజాతకం కూడా ఒకటి ఉంటుంది కదా, సో దాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. మీ జన్మజాతకంలో ఒకవేళ రాంగ్ ఉందనుకోండి, ప్రహ్లాద్ రెడ్డి లాగా లగ్నం రాహు ఉండి తృతీయంలో శని ఉన్నాడు అనుకోండి, శనిదశ స్టార్ట్ అయిందంటే మీకు పతనం స్టార్ట్ అయిపోతుంది. తెలుసుకోండి, ఇలా చెప్పేవాళ్ళు లేరు ఒకప్పట్లో. ఇప్పుడు అన్నీ పోసుకొచ్చినట్టు చెప్తున్నారు, వీడియోస్ చాలా వస్తున్నాయి యూట్యూబ్లో, ఏది కొట్టినా చెప్పేస్తున్నారు, తప్పులేదు. కానీ అందులో ఒక క్వాలిటీ కూడా అవసరం. ఏ శాస్త్రం ఎలా, ఒక జ్యోతిష్యం ఉంటే సరిపోతుంది, ఒక న్యూమరాలజీని ఒక పదం, ఒక పేరు ప్రణాళజీ ఒక పదం చెప్పేస్తే సరిపోతుంది. ఆ ప్రణాళజీ అంటే ఏంటి, ఎన్ని అక్షరాలు ఉండాలి, ఎన్ని అక్షరాలు ఉండకూడదు, అసలు గ్రాఫాలజీ అంటే ఏంటి, ఎలా సైన్ చేయాలి, వాట్ ఈస్ ది ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ప్రణాళజీ అండ్ గ్రాఫాలజీ, వాస్తు ఎలా దీనికి ఇన్పుట్ చేయాల్సింది ఉంటుంది, జ్యోతిష్యం ఎన్ని పద్ధతులు ఉంటాయి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక తెలుసుకుంటే తప్పకుండా ఏ రాశి వారైనా కూడా కావచ్చు అద్భుతంగా సక్సెస్ అవ్వచ్చు. కనుక ఈ త్రిగ్రహ యోగం ద్వారా మీరు ఇక మీదట మీరు ఏ సమస్యలో ఉన్నా కూడా బయటకు వచ్చి ఒక మంచిగా సెటిల్ అవ్వగలరు అని మీకు తెలియజేస్తున్నా. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేయండి. తద్వారా మీ లైఫ్లో కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.